నమస్తే అండి, నేను మంజు ప్రకృతి వడి నుంచి. ఇవాళ వీడియోలో పాట్ మిక్స్చర్ ఎలా చేసుకోవాలి, మన దగ్గర సీడ్స్ ఉన్నప్పుడు వాటిని నారు ఎలా పెట్టుకోవాలి, మొలకెత్తిన తర్వాత వాటిని ఎలా రీపాటింగ్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ నేను చెప్తానండి. 3 soil, 1 compost, 1 cocoa peat మిక్స్చర్ తోటి రెడీ చేసుకున్న సాయిల్ మిక్స్ అండి. ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకొని 80% వరకు ఫిల్ చేసుకోవాలి సీడ్స్ జర్మినేషన్ కోసం. సో చేసుకోవడానికి మట్టి వేసుకున్న తర్వాత మంచిగా తడుపుకోవాలండి. ముందే తడుపుకున్న తర్వాత, ఎందుకంటే లోపల మనం కోకోపీట్ మిక్స్ చేస్తాం కాబట్టి మంచిగా తడుపుకుంటే జర్మినేషన్ త్వరగా స్టార్ట్ అవుతుంది. సో నేను బాగా తడుపుకున్నాను. దీనిపైన ఇప్పుడు సీడ్స్ మనం ఏవైతే నాటుకోవాలనుకుంటున్నామో అవి వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ బ్లాక్ క్యారెట్ సీడ్స్ చూపిస్తున్నాను మీకు. సో ఏవైనా సీడ్స్ కొంచెం దూరం దూరంగా, అంటే కొంచెం పెరగటానికి మరీ దగ్గరగా వేస్తే మొక్కలు హెల్దీగా రావు. సో దూరం దూరంగా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత పైన ఒక సన్నని లేయరు కోకోపీట్ వేసుకోవాలండి. మనం మట్టి ఎందుకు వేసుకోవటం లేదు, కోకోపీట్ ఎందుకు వేసుకుంటాము అంటే అవి జర్మినేట్, చాలా చిన్న సీడ్స్ కదా, జర్మినేట్ అవుతున్నప్పుడు ఈజీగా జర్మినేట్ అవ్వటానికి, ఆ మొలకలు ఈజీగా తన్నుకొని బయటికి రావటం కోసం మనం కోకోపీట్ వేసుకుంటాం పైన. కోకోపీట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాలా పలచగా వేసుకోవాలండి, గింజలు కవర్ అయ్యే వరకు మాత్రమే. దాని తర్వాత ఆ పైన వాటరు పలచగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఫోర్స్ ఎక్కువ లేకుండా, లేకపోతే మగ్గుతో అలా ప్రాసెస్ చేయకుండా సన్నగా స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొరపాటున ఫోర్స్ ఎక్కువ పెట్టి వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి సెమీ షేడ్ ఏరియాలో పెట్టుకోవాలండి. 3 రోజుల కల్లా మొలకలు వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు మనం నాటుకోవాలనుకున్న కుండీలు తీసుకొని వాటికి మంచిగా హోల్స్ పెట్టుకొని, ఆ హోల్స్ని చిన్న రాళ్ళతోటి కవర్ చేసుకోవాలి. ఆ హోల్స్ రాళ్ళతోటి కవర్ చేసుకుంటే వాటర్ డ్రైన్ సిస్టమ్ బాగుంటుంది. దీని తర్వాత పైన రాళ్ళ మీద మనం మిక్స్ చేసుకున్న పాట్ మిక్స్చర్ వేసుకొని కుండీని నీట్గా నింపేసుకోవాలండి పై వరకు. కుండీ మొత్తం మట్టితో నింపేసుకున్న తర్వాత, ఇందాక మనం ఏవైతే మొలకలు పెట్టుకోవడానికి గింజలు వేసుకున్నామో అలాగే నేను కూడా కుండీలో మొత్తం వాటర్ తోటి నింపేసి మొత్తం కింద వరకు వాటర్ వచ్చే వరకు మట్టిని మొత్తం తడుపుకుంటానండి. ఎందుకంటే పైన పైన వాటర్ వస్తాం, కింద డ్రైగా ఉంటే వేర్చేదులు వస్తాయి, చెట్టు పాడైపోతుంది. సో ముందుగా వాటర్ తోటి బాగా తడిపేసుకొని దాని తర్వాత నేను ఏదైతే సాప్లింగ్ నాటుకోవాలనుకుంటానో దాన్ని నాటుకుంటాను. సో ఇక్కడ కుండీ మొత్తాన్ని నీట్గా తడిపేసుకుంటున్నాను. తడిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏవైతే నాటుకోవాలనుకుంటున్నామో మొక్కలు తీసుకొచ్చుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ బ్రొక్కోలి, రెడ్ క్యాబేజ్ అండ్ బీట్రూట్ నాటుకుంటున్నాము. మనం రెడీ చేసుకున్న కుండీల్లో నాటుకోవడానికి సాప్లింగ్స్ తీసుకొచ్చుకుందామండి. నేను ఇక్కడ రెడ్ క్యాబేజీ సాప్లింగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చాలా రకాలు నేల మీదనే వేసానండి నార్లు, నేను సరిగా రాలేదు, సీడ్ జర్మినేషన్ రేట్ చాలా తక్కువ ఉన్నట్టుంది. సో ఇవి రెడ్ క్యాబేజీ పిలకలండి. చాలా వరకు మనం సీడ్స్ చూస్ చేసుకునేటప్పుడే మంచి సీడ్స్ తెచ్చుకోవాలండి, జెన్యున్ సీడ్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర. పాత సీడ్స్ అయితే జర్మినేషన్ చాలా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అయితే అసలు మొలకలు రావట్లేదు కూడాను.
ఇక్కడ నాకైతే చాలా ఒక 60 70 వేస్తే నాకు 6 7 వచ్చాయి అంతేనండి ఈ రెడ్ క్యాబేజీ. సో మొత్తం అన్నీ కలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. తెచ్చుకున్న పిలకలు ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుండీల్లోని నాటుకుందాము. ఫస్ట్ మధ్యలోని ఒక చిన్న హోల్ లాగా చేసుకొని తెచ్చుకున్న మొక్కను తీసుకొని దాంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను సాప్లింగ్ తీసుకొస్తున్నప్పుడు కొంచెం మట్టి డ్రైగా ఉంది. మామూలుగా కొంచెం తడిగా ఉన్నప్పుడు అయితే మట్టితో పాటు తెచ్చుకొని ఆ ముద్ద అలా పెట్టేస్తే ఈజీగా ఉంటుంది, త్వరగా బతికేస్తుంది. చెట్టు పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మొలక వేరు చేసి నాటడం కుళ్ళిపోవచ్చు, లేకపోతే కింద ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ కాకుండా తక్కువగా పోసుకోవాలి. సో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చెట్టు నాటేసుకొని. ఇవేమో బ్రొక్కోలి మొలకలు అండి, నేను ఇందాక మీకు చూపించిన విధంగానే నేను మొలకలు పెట్టుకున్నాను వీటిని. సో ఇప్పుడు ఈ రెడ్ క్యాబేజీ కాకుండా మిగిలిన కుండీల్లోని ఈ బ్రొక్కోలి నాటుకుందాము. సో ఇక్కడ నేను నాటుకున్న రెడ్ క్యాబేజీ అండ్ బ్రొక్కోలి ఆల్టర్నేట్ కుండీలు అండి. ఇప్పుడు మనం బీట్రూట్ మొలకలు అండి, ఇందాక చెప్పిన విధంగానే నేల మీద వేసుకున్న, ఇవి కూడా సరిగా రాలేదు, కొన్నే వచ్చాయి. సో వీటిలో ఒక 5 6 తీసుకెళ్ళి నేను ఒక టబ్లో పెట్టాలని అనుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టుగానే రెడీ చేసుకున్న టబ్లోని 6 6 వచ్చాయండి నాకు పిలకలు. సో అవన్నీ నాకు ఇందాక నాటుకున్న విధంగానే ఈ బీట్రూట్ కూడా నాటేసుకుంటున్నాను. ఈ సాప్లింగ్స్ నాటుకుంటున్నప్పుడు అండి కొంచెం పైన మనకి కొత్త ఆకులు వచ్చేది ఆ మట్టిలోని పూడిపోకూడదండి. ఆ పైన చిగురు వదిలేసి కింద వేళ్ళు కాడ మాత్రమే పూడ్చుకోవాలి. అలా చేస్తే చెట్టు త్వరగా బతుకుతుంది, లేకపోతే కుళ్ళిపోయే ప్రమాదం ఉందండి. సో నాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నాటుకోవాలి. ఇవండి మనం రీపాట్ చేసుకున్న బ్రొక్కోలీ అండ్ రెడ్ క్యాబేజీ మొలకలు 3 వారాల తర్వాత ఇలా వచ్చాయి. నేను ముందుగా చెప్పినట్టుగానే ఎండాకాలం కాబట్టి నాకు కొన్ని మొలకలు పోయాయండి, 2. ఒక బ్రొక్కోలీను ఒక క్యాబేజీ పోయింది. సో మిగిలినవి బాగానే పెరిగాయండి, ఇలా పెరిగాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తే మీరు నాది రెడ్ క్యాబేజీ పోయింది ఒకటి, ఆ ప్లేస్లో మళ్ళీ నేను బ్రొక్కోలీ నాటాను.
ఇకపోతే ఇదేమో బీట్రూట్ అండి, బీట్రూట్ బాగానే వచ్చింది, దీనికి ఏమీ ఆపలేదు. చూసాం కదండి పాట్ మిక్స్చర్ ఎలా చేసుకోవాలి, సీడ్లింగ్ ఎలా పెట్టుకోవాలి, వాటిని రీపాటింగ్ ఎలా చేసుకోవాలి అన్న విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, ఎవరికైనా ఇంకా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి వడి.